ఈరోజు ఓలా బైక్ ఇనాగరేషన్ చేసినందుకు పిలిచినందుకు అందరికీ నేను ఓలా కంపెనీ వారిని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా మనకి చూశారు ఓలా క్యాబ్స్ వచ్చాయి, ఓలా ఆటోస్ వచ్చాయి, ఇప్పుడు ఓలా బైక్స్। ఈ ఓలా బైక్ వల్న అడ్వాంటేజ్ ఏముందంటే మనకి ట్రాఫిక్ కంజెషన్ ఇప్పుడు మీకు తెలుసు, పెద్ద వెహికల్స్ కానీ కార్లు కానీ ఏమైనా రోడ్డు మీదకి వస్తే దానికి పార్కింగ్ లేకపోవడం, తర్వాత మన ట్రాఫిక్ ఎక్కువగా కంజెషన్ అవడం ఇదంతా జరుగుతుంది। దానివల్ల ఈ ఓలా బైక్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా సింగిల్ గా మరి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఓలా బైక్ ని కాల్ చేసుకొని ఇమిడియట్ గా మోటార్ సైకిల్ పైన వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది। కాబట్టి ఇది చాలా మంచి కాన్సెప్ట్, ఇది ఇంకా ఇంకా ఎక్కువ మోటార్ సైకిల్ ని పెట్టాలని నేను కోరుకుంటున్నాను వారికి। అదే విధంగా కొన్ని జాగృతలు కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు మరి రైడర్ గాని పిలియన్ రైడర్ గాని ఎవరైనా మరి డ్రైవ్ చేసేటప్పుడు విధిగా హెల్మెట్స్ పెట్టుకోవాలి। అదే విధంగా ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్ లో కూడా మరి ఎవరైతే బండిపైన డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి గాని వెనకన జర్నీ చేస్తున్న వ్యక్తికి గాని ఇన్సూరెన్స్ పాలసీ అనేది కవర్ అవ్వాలి। ఇవన్నీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించి మరిన్ని మోటార్ సైకిల్ ని ఈ ఓలా బైక్స్ కాన్సెప్ట్ లో తీసుకొస్తే డెఫినెట్ గా విశాఖ ప్రజలకు ఉపకారం జరుగుతుంది। ఎందుకంటే చాలా మంది మీరు చూస్తున్నారు బిజీ టైం లో కారులో వెళ్ళేదానికంటే మోటార్ సైకిల్ తో వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది। అదే విధంగా మనకి ఇప్పుడు సైకిల్స్ మీరు బీచ్ లో చూశారు స్లోగా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువగా ఉంది, దానివల్ల ఈ సైకిల్స్ ని ఎంకరేజ్ చేయటం, అదే విధంగా పెద్ద పెద్ద కార్లు అవన్నీ ఉంటే దాన్ని కూడా తగ్గించి చిన్న చిన్న వెహికల్స్ లో బయటకు వస్తే ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది। మరి ఓలా ఈ బైక్స్ కాన్సెప్ట్ చాలా మంచిది, నేను వారికి విషెస్ చెప్తున్నాను, ఇది పాపులర్ అవ్వాలని। విశాఖ ప్రజలు బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ విశాఖ ప్రజలు కానీ ఈ ఓలా బైక్స్ ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। ఇది యాప్ బేస్డ్ ఓలా ఇస్ యాప్ బేస్డ్ అగ్రిగేటర్ అండి ఇది, అంటే కస్టమర్స్కి యాప్ త్రూ బుకింగ్స్ అనేది అందరికీ విశాఖలో విశాఖపట్నంలో అన్ని చోట్ల ఉంది, మనకి రాజమండ్రి విజయవాడ అన్ని చోట్ల ఉంది, బైక్స్ కూడా అన్ని చోట్ల లాంచ్ అవుతుంది, కస్టమర్కి ఎలాంటి ఇన్కన్వీనియంట్ ఉండదు। యాప్లో ఇంతకుముందు క్యాబ్ ఎలా బుక్ చేసుకుంటారో ఆ క్యాబ్ ఐకాన్ పక్కనే మనకి బైక్ ఐకాన్ వచ్చేస్తుంది, బైక్ ఐకాన్ క్లిక్ చేసుకుని డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే నియర్ బై బైక్ వచ్చేస్తుంది। ఇదేంటంటే కస్టమర్స్కి తొందరగా ఆఫీసులకు కానీ వాళ్ళ డెస్టినేషన్స్కి త్వరగా వెళ్ళడానికి కారులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉన్న టైంలో కూడా ఇంకా తొందరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇంకా సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి బైక్స్ లాంచ్ చేయడం జరిగింది। సో ఇనీషియల్గా మేము ఇప్పుడు 20 బైక్స్తో స్టార్ట్ చేశాము। సో దీనికి కొన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఆర్టీఓ గైడ్లైన్స్ ప్రకారమే వెళ్తున్నామండి। సో దానివల్ల కొంచెం ఇనీషియల్గా లిమిటెడ్ బైక్స్తో స్టార్ట్ చేశాము, ఒక 1 వీక్ 10 డేస్లో మా వెహికల్స్ ఇంక్రీజ్ చేస్తాం, సిటీకి సరిపడా సఫిషియంట్ సప్లై మేము అరేంజ్ చేస్తాం। కిలోమీటర్కి ప్రజెంట్ 3 రూపాయలు చార్జ్ చేస్తున్నాం సార్, కిలోమీటర్కి 3 రూపాయలు, అది కారులో అయితే కారులో కూడా 8 రూపీస్ 6 రూపీస్ అలా ఉన్నాయి, ఇది చీప్గా 3 రూపాయలకి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం। కస్టమర్ ఇంట్రెస్ట్ సార్, అంటే మనకి సిటీ మొత్తం సర్వీస్ లిమిట్ మొత్తం లేదు, ఇప్పుడు మనకి కంచెరపాలెం నుంచి ఇటు ఎన్ఏడి తిన్నేడి పార్క్ వరకు సర్వీస్ లిమిట్ పెట్టాము, ఆఫీసెస్ ఇవన్నీ ఉన్న ఏరియాస్ని, వెహికల్స్ పెరిగే కొద్దీ సిటీ లిమిట్స్ మేము పెంచుకుంటూ వెళ్తాం యాప్లో, యాప్లో ఏదైతే లిమిట్ మనం పెంచుతామో అంతవరకు మనకి సర్వీస్ ఉంటుంది। ప్రస్తుతానికి కోర్ సిటీ మెయిన్ ఆఫీస్ ఏరియాలు కానీ కాలేజెస్ ఏరియాలు కానీ కవర్ చేస్తాం కమలాకర్ గారు।